ఎంఆర్టీసీలో ఖమ్మం రీజియన్లో ముప్పై వారి రోడ్డు భద్రతా వారోత్సవం సందర్భంగా ఈ రోజున రక్తదాన కార్యక్రమాన్ని మన సీనియర్ మెడికల్ ఆఫీసర్ గారు డాక్టర్ గిరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఖమ్మం డిస్పెన్సరీలో చేయడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా ఇప్పుడు ఆర్టీసీ నుంచి బయట వచ్చే రక్తదాన కార్యక్రమాన్ని చేస్తున్నాం. మరి యాక్సిడెంట్స్ తగ్గించడానికి ఆర్టీసీలో అందరూ కూడా డ్రైవర్ గారు తాము అంత కృషి చేస్తున్నాము. మరియు ఎవరైతే యాక్సిడెంట్ అయ్యి రక్తం కోసం అవసరం పడుతుందో వాళ్ళకు కూడా రక్తదానం ఇచ్చి మరి ఆర్టీసీ కార్మిక సోదరు అందరూ కూడా రక్తదానాన్ని ఇవ్వాలని ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి అందరికీ కూడా ముప్పై రోడ్డు భద్రత సేఫ్టీ వీక్ సందర్భంగా ఈరోజు మా ఆర్టీసీ హాస్పిటల్లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే రెండు మూడు సార్లు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటాం. 25 సెకండ్లకు ఒకసారి ఒక యాక్సిడెంట్ తోటి మనిషి ప్రాణాలు పోతున్నాయని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ప్రతి 10 సెకండ్లకు ఒకరు ఇంజురీ అవుతున్నారని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. కాబట్టి ఈ క్షతగాత్రులకి రక్తం కావాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. రక్తం అనేది మనిషి ఇంకొక మనిషి మాత్రమే ఇచ్చేది. ప్రపంచంలో కృత్రిమంగా ఇప్పటిదాకా ఏ ల్యాబొరేటరీలో కూడా రక్తాన్ని తయారు చేయలేం కాబట్టి తప్పనిసరిగా మనిషి ఇంకొక మనిషికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికీ మనం ప్రభుత్వ ఆసుపత్రులు కానీ తర్వాత ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్లో కానీ ఎంతో రక్తం అవసరం ఇంకా ఉంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా వాలంటీర్స్ రక్తదాతలు విరివిగా చాలా ఎక్కువ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంకా చాలామందికి తమ వంతు సహాయాన్ని ప్రాణదానాన్ని చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇవాళ రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి వాలంటీర్స్ అందరికీ కూడా అభినందిస్తూ